హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి విడుదల కావడం జరిగిందండి. స్కూళ్లకు సెలవులు ప్రకటించినటువంటి ప్రభుత్వం రేపు, ఎలాగ మనందరికీ కూడా ఆదివారం కాబట్టి సెలవు దినం అయితే అఫీషియల్గా ఉండబోతుంది. స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్థలన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి మనకు సోమవారం నుంచి. అయితే ప్రభుత్వం మరి సోమవారం నుంచి ఎలా సెలవులు పొడిగిస్తుందా, లేదా ప్రభుత్వం దీనిపైన ఏమైనా స్పష్టత ఇచ్చిందా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచుకొడుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వారికి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడ కాలువ ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాగులు వంకలు పొర్లి పొంగుతున్నాయి. బ్రిడ్జీలు కొట్టుకపోతున్నాయి, కార్లు సైతం కొట్టుకపోతున్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం అలర్ట్ అయింది. వీళ్ళందరికీ కూడా సెలవులు అయితే ఇవ్వనుంది. ఎవరెవరికి ఇస్తారు, ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు సెలవులు అయితే ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద కనిపిస్తుంది కదండి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని మీరు తెలుసుకోవాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ పెట్టుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సెలవులపైన కీలక ఆదేశాలు అధికారులకైతే అందించారు. సో వీళ్ళందరూ కూడా సెలవులు అయితే ఇవ్వాలని రేవంత్ సర్ గారు నిర్వహించింది. మొత్తం మీద తెలంగాణలో అన్ని జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. అన్ని జిల్లాల్లో సెలవులు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదించింది, కానీ ఒక మెలిక పెట్టింది. భారీ వర్షాల కారణంగా ఆ జిల్లా కలెక్టర్లకు సెలవులు ఇవ్వడానికి పర్మిషన్లు అయితే వచ్చాయి. వర్షాలు పడే జిల్లాలు ముందుగానే సెలవులు అయితే ఇవ్వనున్నారు. ఇప్పటికే 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో మొత్తం మీద అయితే ఇది ఇలాగే మరో 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు అయితే దంచుకొట్టబోతున్నాయి అట. ఇలాగే కొనసాగితే అన్ని జిల్లాల్లో సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. సో వర్షాలు తక్కువగా ఉన్న జిల్లాలు స్కూలు కాలేజీలు ఓపెన్లుగా అయితే ఉంటాయండి. రాకపోకలు ఇబ్బంది లేని జిల్లాలు కూడా స్కూళ్ళు కాలేజీలు అయితే నడుస్తాయట. మొత్తం మీద అయితే సోమవారం నుంచి మరో 4 రోజుల పాటు హాలిడేస్ అయితే ఉండనున్నాయి. సో ప్రభుత్వం అయితే ఇటకేలకు ఆ గుడ్నెస్ అయితే తీసుకుందనమాట. కొన్ని జిల్లాల వరకైనా మొత్తానికి అయితే హాలిడేస్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నాయి.